పేద వాళ్ళ కోసమే మనం ఈ పింఛన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటారు. ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్, ఆయన పేరు మీద వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా. మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలే కట్టిస్తాము. మనకి డీటెయిల్స్ ఏంటనేది. So this is basically beneficial at construction, sir. But మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. No, what is the amount we are giving? 1.8 lakhs. నేను ఇల్లు కట్టేయమంటాను చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాను. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను. ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4 × 4 = 8 + 5 = 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకో అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు. ఒకసారి పిల్లల్ని బాగా చదివించారు అనుకో మీ జీవితాలు మార్గం, ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు, కనీసం ఏదైనా త్వరగా మంచి పని చేశాం, అది శుభ సూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? బాగా చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు చదువుకుంటా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 300 వచ్చాయి. 500 నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు అంటావు? నువ్వేంట్రా 7th క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా, అయిందా? అప్పుడు ఎంత వచ్చాయి మార్క్? 80 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చాయి. ఎవరు వాళ్ళు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడతాను కదా, నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తాను కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకోండి బాగా, రేపు వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను, ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు ఆలోచించేద్దాం. సరేనా? ఇమీడియట్గా